నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం ఫిట్స్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాము. ఈరోజు మనం ఫిట్స్, దీన్నే మనం మూర్చ అని కూడా అంటామన్నమాట. మనకి మెదడులో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూరాన్స్ చుట్టూ మనకి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అన్నది ఉంటుంది. ఈ మనకి మెదడులో న్యూట్రికల్ పొటెన్షియల్ వచ్చే హెచ్చు తగ్గుల వల్ల మనకి ఫిట్స్ లాగా అన్నది వస్తుంది. ఈ ఫిట్స్ 2 సార్లు కన్నా ఎక్కువగా వస్తే దాన్ని మనం ఎపిలెప్సీ అని అంటామన్నమాట. వస్తుంది ఈ ఫిట్స్ అన్నది దాని రావడానికి గల కారణాలు ఒకసారి లక్షణాలు అన్నది తెలుసుకుందాము. ఈ ఫిట్స్ అన్నది ఇది అన్నది మనకి స్త్రీ పురుషులతో తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. ఏ వయసు వారికైనా కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. ఈ ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి. జనరలైజ్డ్ సీజర్స్, ఫోకల్ సీజర్స్ అని అంటామన్నమాట. జనరలైజ్డ్ అంటే మనకి మెదడులో ఉన్న భాగాలన్నింటిలో ఇది ఎఫెక్ట్ అవుతుంది. మనకి బాడీలో కూడా 2 వైపుల పార్ట్స్ అనేది, చేతులు కాళ్ళన్నది కొట్టుకుంటాం అన్నది ఉంటుంది, నురుగులాగా అన్నది ఉంటుంది, నాలుగు కరుచుకుంటూ ఉంటుంది, ఈ బాడీ అంతా స్టిఫ్ అయిపోవడం అన్నది ఉంటుంది. దీంట్లో కాన్షియస్నెస్ అంటే స్పృహ కూడా అన్నది కోల్పోవడం అన్నది జరుగుతుంటుంది. ఈ విధంగా దీన్ని జనరలైజ్డ్ సీజర్స్ అంటాము. అలా కాకుండా ఫోకల్ సీజర్స్ అంటే మన బ్రెయిన్లో ఉన్న ఒక భాగంలో ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ఏ భాగంలో ఎఫెక్ట్ అయితే ఒకే ఒక భాగంలో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ సీజర్స్ అన్నది వస్తూ ఉంటుంది. కొంతవరకు చిన్న పిల్లల్లో అంటే ముందు మనకి 9 ఇయర్స్ బిలో పిల్లల్లో వస్తుంటుంది. దీన్ని ఫెబ్రవరి సీజర్స్ అంటాము. దీనికంటే చాలా వరకు మనం జ్వరంతో అన్నది వస్తుందంటే జ్వరం, హై ఫీవర్స్ రావడం వల్ల వస్తూ ఉంటుంది. అది కాకుండా కొంత జెనెటిక్గా అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. అలా కాకుండా యంగ్ ఏజ్ లేక మిడిల్ ఏజ్ పర్సన్స్, ఈ ఏజ్లో వాళ్ళకి అంటే బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా, బ్రెయిన్కి ఏమైనా పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఏమైనా ఎన్సెఫలైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇక ఏదైనా హెడ్ ఇంజరీస్ రావడం వల్ల కానీ, కొంతవరకు జెనెటిక్గా ఉన్న రావడం వల్ల కానీ ఇది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏజ్డ్ పీపుల్స్ అంటే కొంతవరకు ఓల్డ్ ఏజ్ కానీ ఇంకా ఏవో మిడిల్ ఏజ్ అన్న వాళ్ళలో మనకి బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ, మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా ఇలాగ కారణాల వల్లనే వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ లక్షణాలు కారణాలు తెలుసుకున్నాం కదా. ఇది వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనకి ఎవరికైనా ఇలాగ ఫిట్స్ లాగా వస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్గా వాళ్ళని ఎత్తుకుంటాం అలాగా కాకుండా, కొంతవరకు ఫ్లాట్ సర్ఫేస్ మీద అన్నది ఉండాలి. వాళ్ళకి దగ్గరలో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ అట్లాంటివి లేకుండా అన్నది చూడాలి. కొంతవరకు ఇది అంటే కొంచెం గాలి అన్నది ఎక్కువ వచ్చేలాగా అలా చూడడం, ఒక పక్కకి పడుకోబెట్టి ఉంచడం అన్నది చేస్తుండాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం మెడికేషన్ అన్నది తీసుకోవచ్చు. మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ అన్నది ఉన్నాయండి. మనం అంటే ఆ సిమ్టమ్స్ని బట్టి, ఎట్లా ఉన్నది ఏంటి, సీజర్స్ లక్షణాలను బట్టి, ఏజ్ గ్రూప్ని బట్టి మనకి మెడిసిన్స్ అన్నది ఉన్నది. హోమియోలో క్యూప్రోమెట్ కానీ, ఆర్టిమిషియా వల్గారిస్, సెక్యూట, హయాసమస్, స్ట్రమోనియం, ఇలా చాలా రకాల మందులు అన్నీ ఉన్నాయండి. మనకి ఒక వైద్యుని పర్యవేక్షణలో ఈ మందులు అన్నది తీసుకుంటాం వల్ల మనకి ఈ సీజర్స్ కంప్లైంట్స్ నుంచి మనకి పూర్తిగా విముక్తి అన్నది ఉంటుంది. మీకు ఈ సమస్య గురించి ఎటువంటి సందేహాలు, సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే ఒకసారి మెడినైన్ టీమ్ని సంప్రదించండి, మీ సమస్యను నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ. సంప్రదించవలసిన నంబర్ 9281000268. Website medi9.info.